హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము కమిషన్లు కానీ ఏజెంట్లు కానీ ఏం కాదండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్దామండి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము మొత్తం వీడియోలో వివరించామండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇందులో తెలుస్తాయండి ఇది విల్లా ప్రాజెక్ట్ లొకేషను ఈ ప్రాజెక్ట్ మనకు ఎక్కడ ఉంటుంది అని అంటే మన కోంపల్లిలో ఉంటుంది దోలార్ధని నుంచి పక్క నుంచి కనుక మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుంది దోలార్ ధని అనయితే అందరికీ ఫేమస్ అది మన కోంపల్లిలో మనకి ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నిజామాబాద్ ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవేకి నియర్ బై ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్టు అప్రాక్సిమెట్లీ మనకు హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి సుచిత్ర కోంపల్లి ఇవన్నీ దగ్గరనే ఉన్నాయండి ఇదంతా టోటల్ ఇది ఏషియన్ ప్లానెట్ ఏషియన్ సినీ ప్లానెట్ ఇక్కడ నుంచి ఏషియన్ సినీ ప్లానెట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ అప్రాక్సిమెట్లీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇది టోటల్ విల్లా ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మనము ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది వీళ్ళ ఏంటి అని మీకు ఇప్పుడు చూపెడతాను చివరి వరకు స్కిప్ చేయకుండా ఛానల్ చూడండి చూసినప్పుడు మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం అర్థమవుతాయి ఎటువంటి కమిషన్స్ ఏజెన్సీ ఏం లేరండి డైరెక్ట్గా మేము సేల్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము మా నెంబర్ కనుక కాంటాక్ట్ అయినట్టయితే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే ప్రాజెక్ట్ అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు వీడియో చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో మీకు ఇప్పుడు చూపెడతాను ఇది మన ప్రాజెక్ట్ యొక్క బ్రోచరు బ్రోచర్ కనుక చూసుకున్నట్టయితే మనకు సైజెస్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఇందులో మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము ఈ టోటల్ వచ్చేసి మనకు పదహారు విల్లాలు వస్తున్నాయి మొత్తం టోటల్ ఇది ఫేస్ టు ఫేస్ ఉంటాయండి ఇది కనుక మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టే ఇదైతే వే ఉందో ఇది మొత్తం విల్లాస్ అండి మనకు చివరిలో వచ్చేసి ఇందులో క్లబ్ హౌస్ అలాంటిది అయితే ఏం లేదు కానీ మనకు ఓపెన్ జిమ్ ఇచ్చాము చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది మనం నార్మల్గా ఇదంతా ఈ ఈ ప్లేస్ అంతా మనకు యూటిలిటీ అండ్ టోటల్ అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేటట్టుగా ఇక్కడ ప్లాన్ చేసామన్నమాట ఇది వచ్చేసి మెయిన్ ఫ్లోర్ ప్లాను విల్లాస్ ఫేసింగ్ ఇలా ఇలా ఉంటుందండి మనం బయట నుంచి కనుక విల్లాస్ చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఇలా వస్తుందన్నమాట మనకు ఫ్రంట్ వ్యూ కానీ మన విల్లా వ్యూ కూడా ఇలాగే ఉంటుంది స్ట్రైట్గా మనం ఇలా ఫ్రంట్లో కార్ పార్కింగ్ ఆన్ చేసుకోవచ్చు అండి ఇది లివింగ్ ఏరియా ఇలా వస్తుంది మొత్తం మనం కనుక ఒక డెకరేషన్ కనుక చేసుకున్నట్టయితే మీకు మోడల్ హౌస్ కూడా ఉంది ఇందులో మోడల్ హౌస్ చూసినట్టయితే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది లివింగ్ ఏరియా మాస్టర్ బెడ్రూము ఇది కిడ్స్ రూమ్ అండి కిడ్స్ రూమ్ లో కూడా సేమ్ యాస్టిజ్ ఇలాగే ఉంటుంది హోమ్ థియేటర్ అండి హోమ్ థియేటర్కి రెండు సీట్స్ ఇస్తాము ఎక్స్ట్రా సీట్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట ది ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అనగా చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ అండి ట్వంటీ సిక్స్ ఎయిటీ ఉంటుంది బిల్డప్ ఏరియా మనకు వచ్చేసి వన్ కార్ పార్కింగ్ ఉంటుంది కన్ఫిగరేస్ వచ్చి త్రీ బెడ్రూమ్స్ త్రీ లివింగ్ స్పేసెస్ వన్ కిచెన్ అటాచ్డ్ టాయిలెట్స్ స్టోర్ రూమ్ ప్లేయర్ రూము ప్రేయర్ రూము హోమ్ థియేటర్ అండి ఇది కనుక మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇది ఎంట్రీ ఉంటుంది ఇదన్నీ మీకు మొత్తం వీడియోలో చూపెడతానండి వీడియో అంటే మనం మోడల్ విల్లా ఇన్సైడ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి వీడియోలో చూపెడతాను ఆ వీడియో చూసినట్టయితే మోడల్ విల్ల ఇన్ సైడ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అయితే ఇదండి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్టయితే ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్ వచ్చిందండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అంటే మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ వన్ సేఫ్టీ వస్తుంది అనమాట వన్ వన్ కార్ పార్కింగ్ కూడా వస్తుంది సేమ్ ఇది కూడా త్రీ బెడ్రూమ్స్ టూ లివింగ్ స్పేసెస్ వన్ కిచెన్ త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ వన్ కార్నర్ టాయిలెట్ అండి ఇదండి మన స్పెసిఫికేషన్ ఏమేమి వాడతాం ఏంటి ఫ్లోరింగ్ ఏంటి క్లాడింగ్ ఏంటి వాటర్ ఎలక్ట్రికల్ పెయింటింగ్ ఇంటీరియర్స్ మొత్తం స్పెసిఫికేషన్ కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బ్రోచర్ గురించి కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బ్రోచర్ అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తామండి మనం వీడియోలోకి వెళ్దాము ఇన్సైడ్ ఎలా ఉంటుంది మోడల్ వీళ్ళు మీకు ఒకసారి చూపెడతాను ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట మెయిన్ ఒకటి కమాన్ ఆర్చ్ వస్తుంది ఇది విల్లాస్ బయట నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం స్ట్రైట్ వ్యూలో ఉంటుంది విల్లాస్ బయట నుంచి మెయిన్ ఎంట్రెన్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది విల్లా ఆర్చ్ కానీ కానీ ఇది ఏదైతే మేము నిల్చున్నామో ఇది ముందు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ టోటల్గా ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రెన్స్ కనుక మనం ఇలా చూసుకున్నట్టయితే స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే టోటల్ మనకి ఏదైతే చివర ఎండింగ్ అనిపిస్తుందో అక్కడ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అవన్నీ ఉన్నాయండి అవి కూడా ముందు వీడియోలో ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అనిపిస్తుంది అండి మనకు మొత్తం వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి మనకు మెయిన్ ఎంట్రన్స్ వ్యూ కనుక మొత్తం చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది మనం ఇప్పుడు విల్లా ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఏంటో మీకు ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకు విల్లా ఫ్రంట్ వ్యూ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్రంట్ వ్యూ మీకు చూపెడుతున్నాను ఇది అండి ఎలివేషన్ చూస్తే కనుక ఇలా ఉంటుంది ఎలివేషను మనకు మొత్తం మంచి నీట్ నీట్గా ఉంటుందండి ఎలివేషన్ కానీ ఫ్రంట్ టైల్స్ కానీ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ముందు మార్బుల్స్ కానీ అన్నీ బాగుంటుందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకు ఇందులో ట్రీ ప్లాంటేషన్ కూడా జరిగిపోయిందండి టోటల్లో ఇది ఆల్రెడీ కంప్లీట్గా మనం రెడీ టు మూవ్ అండి మనం మీరు ఐటమ్ తీసుకొని వచ్చేసి రెడీ టు మూవ్ ఉండి ఉండొచ్చండి మనకు ప్రైస్ డీటెయిల్స్ కూడా కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఇదే మెయిన్ డోర్ ఉందో ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట మనం ఇండోర్ నుంచి కనుక లోపలికి చూసుకున్నట్టయితే ఎదురుగా వెళ్ళగానే మనకు స్టెప్స్ కనిపిస్తే పక్కనే లిఫ్ట్ కూడా ఉంటుందండి ఇదండి ఇది హాలు ఇది టోటలు హాల్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ హాల్ హాల్ అనమాట మనము ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు అక్కడ మనకు ఫ్రంట్లో వచ్చేసి మనకు ఇది కిచెన్ కనిపిస్తుంది ఓపెన్ కిచెన్ ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఒక సోఫా సెట్ వేసుకోవచ్చు ఎదురుగా చూసుకున్నట్టయితే మనకు డైనింగ్ టేబుల్ అది ఉంటుంది ఆ డైనింగ్ టేబుల్ నుంచి ఈ ఇదైతే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట మనకు పైన ఎలివేషన్ కానీ ఏది కానీ నీట్గా ఉంటుందండి మొత్తం టోటల్ మనకు లిఫ్ట్ ఎలా ఉంటుంది ఏంటి మీకు ఒకసారి ఇప్పుడు చూపెడతాను ఇది చూసుకున్నట్టయితే లిఫ్ట్ అండి మనకు పైన టాప్ ఫ్లోర్ వరకు వెళ్ళడానికి లిఫ్ట్ ఉందండి ఇది లిఫ్ట్ మనం మొత్తం టోటల్ స్టీల్ తో తోటి మంచి డిజైన్గా ఉంటుందండి నీట్గా ఉంటుంది మనకు ఈ లిఫ్ట్ ఎందుకు ఇచ్చారా అని అనకుండా మంచి నీట్గా ఉంటుంది అనమాట ఇది కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది బయట నుంచి చుట్టూ వాల్స్ కానీ పెయింటింగ్ కానీ మొత్తం పేపర్ కానీ అన్నీ నీట్గా ఉంటుంది ఇది మొత్తం కిచెన్ సెటప్ అనమాట ఇది ఇది బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్లో కనుక వెళ్ళినట్టయితే అలా ఉంటుందో మీకు ఒకసారి పెడతాను ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకు ఎదురుగా కానీ మనకు స్టార్టింగ్లోనే మనకు టోటల్ అది వస్తుంది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో ఉంటుంది గ్లాస్ ఇది వచ్చేసి కబోర్డ్స్ టోటల్ కింద కనుక చూసుకున్నట్టయితే మనకు బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకు అన్ని కబోర్డ్స్ కూడా కంప్లీటెడ్ అండి మంచి వెంటిలేషన్ కూడా బాగుంటుందండి ఇది కనుక వాష్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ అన్నమాట ఇది వచ్చేసి ఇంకా ఈ వాష్రూమ్ ఇది బెడ్రూమ్లో అటాచ్డ్ ఉన్న వాష్రూమ్ అనమాట మనం బెడ్రూమ్ నుంచి మరి బయటికి వెళ్ళినట్టయితే అలా ఉంటుందో చూడండి ఒకసారి పైన పైన కనుక సీలింగ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తము టోటల్ వర్క్ కంప్లీటెడ్ అండి ఇది ఇది మోడల్ టై మోడల్ విల్లా టైప్లో ఉంటుందండి మనకు లైటింగ్స్ కానీ లైటింగ్స్ వేసిన తర్వాత లైటింగ్స్తో కూడా మనకు చాలా బాగుంటుందండి ఇప్పుడు టోటల్ లైటింగ్స్ వేసిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇలా మంచి లైటింగ్ ఇంత ముందుకు మేము చూపెట్టి లైటింగ్ లేకుండా అండి విత్ విత్ లైటింగ్ అండి లైటింగ్ అయితే మనకు మంచి లైటింగ్ ఉంటుంది ఎందుకంటే టోటల్ పదహారు విల్లాలే ఓన్లీ పదహారు ఫ్యామిలీలు ఉండడానికి చిన్న గేటెడ్ కమ్యూనిటీ మరి ఫుల్లీ గేటెడ్ కాదండి నార్మల్ సెమీ గేటెడ్ అనమాట నీట్గా ఉంటుందండి ఇది జస్ట్ లైక్ ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా ఫుల్లీ ఫర్నిచర్ అండి కిచెన్ ఫర్నిచర్డ్ కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట మనము అంటే ఇలా సెటప్ చేసుకోవచ్చు ఇది మోడల్ విల్లా కాబట్టి ఇది మొత్తం మేము అరేంజ్ చేసి పెట్టాము మీకు ఎలా ఉంటుంది ఏంటో చూపెట్టడానికి ఇది టోటల్ సెటప్ అనమాట కిచెన్ సెటప్ విత్ లైటింగ్స్ అవన్నీ కబోర్డ్స్ కానీ ఏది కానీ చాలా నీట్గా ఉంటుంది మనం కిచెన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు ఎదురుగా మా ఇండోర్ కూడా కనిపించేస్తుంది ఇక్కడ నుంచి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లానింగ్ అండి మనము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ పక్కనే మనకు యూటిలిటీ కూడా ఉందండి మీరు ఒకసారి యూటిలిటీ కూడా మీకు ఇప్పుడు చూపెడతాను యూటిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది యూటిలిటీ డోర్ అండి ఇది కనుక మనం లోపల నుంచి కిచెన్ నుంచి వెళ్ళినట్టయితే ఇక్కడ యూటిలిటీ అండి ఇక్కడ మనకు ఒక విండో వచ్చింది వెంటిలేషన్ ఉంటుంది ఇది ఇందులో మనం వాషింగ్ మిషన్ అది కూడా సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కనుక చూసినట్టయితే వాషింగ్ మిషన్ అది సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదండి ఇది వచ్చేసి మనకు బా బ్యాక్ సైడ్ అండి మనకు వెనకాల సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఆ డోర్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే వెనకాల మనకు తెలుస్తుంది మనకు బ్యాక్ సైడ్ స్పేస్ ఇచ్చారండి అంటే ఏదైనా ఐటమ్స్ అది ఇది పెట్టుకోవడానికి కానీ ఏదైనా బ్యాక్ సైడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది మీకు కన్స్ట్రక్షన్లోనైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి వాల్స్ కానీ ఏది కానీ నీట్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది బిల్డింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు విల్లా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది అనమాట మీకు ఇంకా ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా అని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనము ఇదే అండి మొత్తం లైటింగ్స్ అవన్నీ వేసిన తర్వాత వెంటిలేషన్ కానీ ఇది కానీ చాలా నీట్గా వస్తుంది మనకు మనకు టాప్ వెళ్తే కనుక ఎలా ఉంటుందో మీకు చూపెడతాను ఇప్పుడు స్టెప్స్ నుంచి మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము పైకి వెళ్ళి చూసినట్టయితే టాప్లో మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపెడతాను ఇది లిఫ్ట్ అండి లిఫ్ట్ నుంచి కాకుండా మనం ఇలా స్టెప్స్ నుంచి వెళ్దాము స్టెప్స్ నుంచి వెళ్ళినట్టయితే ఇలా పైకి వెళ్తే మనం ఫస్ట్ ఫ్లోర్కి అండి వెళ్ళేది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఏముంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను టైల్స్ కూడా అండి మొత్తం స్టెప్స్ పైన కూడా మంచి టైల్స్ వేశారు నీట్గా ఉంటుంది అన్నీ బ్రాండెడ్ టైల్సే అండి టైల్స్ కూడా టైల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి దీనికి వాడింది కూడా స్పెసిఫికేషన్లో మేము మెన్షన్ చేసాము ఏ టైల్స్ వాడాము ఏంటి అనేది కూడా ఇది హాల్ అండి ఇది హాల్ అండ్ మనకు ఎదురుగా కనిపించేది మాస్ ఒక బెడ్రూమ్ ఉంటుందండి ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనము పూజారూమ్ కానీ లేదు అని అనుకుంటే స్టోర్ రూమ్ కానీ యూజ్ చేసుకోవచ్చండి అది మన ఇష్టం ఏదైనా మీరు మీ కన్వీనియంట్గా యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది మనము హా ఈ హాల్లో కనుక మనం సోఫా సెట్ అది పైన కనుక చూసుకున్నట్టయితే ఇంటీరియర్ కూడా మొత్తం నీట్గా ఉంటుంది మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇది బయట మన టీవీ సెటప్ కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చండి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే ఇలా మొత్తం టైల్సే ఉంటాయి నీట్గా దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇలా టూ బెడ్స్ సెటప్ ఇచ్చారండి పైన కింద చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు వార్డ్రోబు మీద చిల్డ్రన్స్కి నచ్చే విధంగా ఉండేట్టుగా వాల్స్కి ఆ పెయింటింగ్ కానీ ఆ స్టార్స్ కానీ ఈ బెడ్స్ కానీ మొత్తం నీట్గా బాగుంటుందండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కింద కూడా మనకు అది ఏదైతే బెడ్ ఉందో కింద మనకు డోర్స్ కూడా ఉంటాయండి అంటే ఏదైనా ఐటమ్స్ అది పెట్టుకోవడానికి బాక్స్ టైప్లో ఇచ్చారనమాట ఈ కబోర్డ్స్ ఓపెన్ చేయగానే మనకు లైట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి అంటే లోపల ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏదైనా ఐటెం పెట్టుకున్నా కానీ మనకు నీట్గా తొందరగా కనిపించడానికి ఈ కబోర్డ్స్ అవన్నీ మనం యూజ్ చేస్తామనమాట ఈ లైటింగ్ సిస్టమ్ కూడా దానికోసమే ఆల్మోస్ట్ మీరు ఏదో ఓపెన్ చేసినా కానీ కబోర్డ్స్ కానీ ఏది కానీ అన్ని ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్సే ఉంటుందండి మనకు ఇది ఈ విల్లా కనుక మనం తీసుకున్నట్టయితే స్పే లివింగ్ స్పేస్కి అయితే చాలా బాగుంటుందండి రిచ్ లుక్లో ఉంటుంది విల్లా కూడా ఎవరు చూసినా కానీ కంపల్సరీ నచ్చుతుంది మనం ఇప్పుడు ఒకసారి హాల్ నుంచి బెడ్రూమ్ కనుక చూసుకొని పైన టాప్ ఫ్లోర్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి కూడా మీకు ఇప్పుడు చూపెడతాను ఈ టోటల్ ఇన్సైడ్ చిల్లన్ చిల్డ్రన్ బెడ్రూమ్ది ఇన్సైడ్ ఇలా ఉంటుందండి మొత్తము ఇదండి మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ వ్యూ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉంటుంది మనం ఒకసారి బయటికి వెళ్ళినట్టయితే ఉన్న బెడ్రూమ్ కూడా చూద్దాము ఆ బెడ్రూమ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను ఇది టోటల్ వ్యూ కనుక ఇట్లా బయట నుంచి చూసి ఇలా కనిపిస్తుంది ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనం ఇలా లోపలికి వెళ్తే పైన మొత్తం లైటింగ్స్ అవన్నీ ఉంటుంది మొత్తం టోటల్ ఇంటీరియర్ కూడా కంప్లీట్ అయిందండి మనం మీరు కావాలి అని అంటే మీకు నచ్చినట్టుగా కూడా ఇంటీరియర్ చేస్తుంది చేయొచ్చు మనకి ఇందులో వెస్ట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయన్నమాట టోటల్ ఇది ఇంకో బెడ్రూమ్ విత్ ఈ బెడ్రూమ్లో లో కూడా కబోర్డ్స్కి కి ఆటోమేటిక్ లైటింగ్స్ అవన్నీ ఉంటుందండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకు మనకి ఇందులో వెంటిలేషన్ కి అయితే ఏ ప్రాబ్లం లేదండి చాలా నీట్ గా ఉంటుంది పక్కన మనకు బ్యాగ్ సెటప్స్ అవన్నీ వదిలేసి కట్టారు కాబట్టి వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది అనమాట బెడ్ సెటప్ కూడా ఇలా మనం చేసుకోవచ్చండి ఇది మన పెయింటింగ్ కానీ బెడ్ సెటప్ కానీ అంతా చాలా నీట్గా ఉంటుంది మనకి ఇది ఈ ప్రాజెక్టు మనకి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్ కనుక చూసినట్టయితే చాలా బాగుంటుంది అన్నీ ఈ సెటప్ అంతా కూడా మొత్తం మేము అన్నీ వెరిఫైడ్ టైల్స్ కానీ ఏది కానీ మేము అన్నీ చూసి వాడిని అనమాట ఇది బెడ్రూమ్ అండి ఇన్ని సైడ్ ఇది మిర్రర్ మనకు డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో మిర్రర్ కూడా ఇచ్చారు ఇది పెద్దది మిర్రర్ ఇచ్చారు బెడ్రూమ్లో మనము బయటికి వెళ్ళినట్టయితే పైన టాప్ ఫ్లోర్కి వెళ్దామండి టాప్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది ఏంటి మీకు ఇప్పుడు చూపెడతాను ఇది హాల్ సెటప్ దండి పైన టాప్ ఫ్లోర్లో వెళ్తే మనకు ఈ స్టెప్స్ ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు పైకి వెళ్ళేది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ యాస్టీజ్ ఉంటుందండి మనకి ఇందులో వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే మనము సినిమా మినీ థియేటర్ ఇచ్చామన్నమాట ఇది హాల్ పైన కనుక చూసుకున్నట్టయితే ఎలివేషన్ ఇలా ఉంటుంది ఇది మొత్తం టోటల్ హాలు సోఫా సెట్ ఇది మొత్తం హాల్ మనం సోఫా సెటప్ కానీ అది ఏదైనా వేసుకున్నట్టయితే కూడా అలా సెటప్ వేసుకోవచ్చు మనకు ఒక పైన ఇది ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే లైటింగ్ కానీ బ్లూ అండ్ ఈ కలర్ లైటింగ్లో ఇచ్చారు మొత్తం వుడ్ కానీ ఏది కానీ నీట్గా ఉంటుంది అనమాట మనం పక్కన ఇప్పుడు ఒకసారి సినిమా థియేటర్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటో మీకు ఇప్పుడు చూపెడతాను ఒకసారి చూద్దాము సినిమా థియేటర్ సెటప్ కానీ ఏది కానీ ఇన్సైడ్ కూడా మనకు చాలా నీట్గా ఇచ్చారు ఇది ఇంకా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందండి చేసినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇదండి బయట పైన ఉన్న హాల్ కనుక చూసుకున్నట్టయితే మీకు స్పేసియస్గానే ఉంటుంది ఈ హాల్లో మనకేంటే ఇది ఓన్లీ సినిమా థియేటర్ కోసం మినీ థియేటర్ కోసం ఇచ్చాం కాబట్టి ఇది కావాలి అని అనుకుంటే మీరు రెండు రూమ్స్ కూడా చేసుకోవచ్చండి పైన మనకు బాల్కనీ కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి సినిమా సెటప్ అండి మినీ థియేటర్ సెటప్ మేము రెండు చైర్స్ కూడా ఉంటున్నాయి లైటింగ్స్ కనుక వేసుకున్నట్టయితే మనకు సినిమా థియేటర్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ కూడా మనకు దీనికి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ మినీ థియేటర్కి మనం ఒకసారి బయట బాల్కనీ ఓపెన్ ఇది అండి బాల్కనీ బయట నుంచి చూసుకుంటే కనుక థియేటర్ నుంచి అలా బాల్కనీ అనిపిస్తుంది మనకు మనం ఒకసారి వెళ్ళి చూస్తే బాల్కనీ కదా అది కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మాకు తెలుస్తుంది ఇప్పుడు మీకు బాల్కనీ కూడా చూపెడతాను ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఆ బాల్కనీ వ్యూ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇలా అన్ని బాల్కనీ ఓపెన్ చేసుకుని ఇలా బయటికి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్లాస్ వస్తుంది ఇద ఇలా ఉంటుందండి బాల్కనీ సెటప్ ఇక్కడ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం విల్లాస్ కనిపిస్తుందండి విధంగా ఉంటుందనమాట ఈ విల్లా సెటప్ టోటల్ మనం ఇన్సైడ్ కనుక మనం ఒకసారి వెళ్ళి చూద్దామండి ఇన్ సైడ్లో ఇంకా పైన టాప్కి వెళ్దాము టాప్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి కూడా మీకు ఇప్పుడు చూపెడతాను ఇక్కడ నుంచి కనుక మనము చూసుకున్నట్టయితే చూసారు కదండి మినీ థియేటర్ అయితే నీట్గా ఉంటుంది మనం ప్రొజెక్టర్ అది కనెక్ట్ చేసుకుని మనము చూడ్డానికి కానీ మన ఫ్యామిలీ మందం అయితే సరిపోతుందండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాయని కానీ అలా ఉంటుంది మంచి థియేటర్ మినీ థియేటర్ సెటప్ అన్నీ ఉంటుంది తాల్ ఇది ఎక్స్ట్రా రూమ్ అండి ఇది స్టోర్ రూమ్ కింద కానీ స్టోర్ రూమ్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే ఈ రూమ్ని ఈ స్టోర్ రూమ్లో కనుక మనం యూజ్ చేసుకోవాలి అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇంకా మన ఎవరిష్టాలు వాళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము పైన ఎలా ఉంటుంది ఏంటి సెటప్ మీకు ఒకసారి చూపెడతాను ఇది టోటల్ వ్యూ అండి ఇది హాల్ వ్యూ అన్నమాట హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది పైకి వెళ్ళే స్టెప్స్ అన్ని ఇక్కడ నుంచి కనుక మనకు లిఫ్ట్ కూడా లిఫ్ట్ చుట్టూ ప్యాకింగ్ ఇది కంప్లీట్గా ప్యాకింగ్ చేయలేదు జస్ట్ ఇది మోడల్ వీళ్ళ కాబట్టి మీకు నచ్చినట్టుగా సైడ్లో ప్యాకింగ్ ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ కూడా చూసుకోవచ్చు పైనుంచి నుంచి కింది వరకు ఇలా ఉంటుంది అనమాట సైడ్లో మనం మొత్తం సెటప్ అనేది మనం తర్వాత చేసుకోవచ్చు మనం ఒకసారి పైన టాప్కి వెళ్దాం టెర్రస్ అండి ఇంకా టెర్రస్ పైకి కనుక వెళ్ళినట్టయితే ఎలా ఉంటుంది ఆ పక్కన వ్యూ కానీ ఇది కానీ బాగుంటుందండి ఇదండి మొత్తం టెర్రస్ ఇది టెర్రస్ పైన స్పేస్ అండి మొత్తం ఇది టోటల్ ఈ విధంగా ఉంటుంది టెర్రస్ పైన ఆ ముందు ఫ్రంట్లో గ్రిల్స్ కానీ అన్నీ బాగుంటాయండి పైన టెర్రస్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది వ్యూ టెర్రస్ వ్యూ ఇది టోటల్ వచ్చేసి మన ఈ విల్లా వచ్చేసి మొత్తం టోటల్ ఈ విధంగా ఉంటుందండి ఇంకా మనము పైనుంచి స్టెప్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు మనం కింద గ్రౌండ్ ఫస్ట్ సెకండు ఇది థర్డ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాము అక్కడ నుంచి మనం గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ చూసుకున్నాము ఈ టెర్రస్ వచ్చేసి టాప్ అండి ఇది మనం కిందికి వెళ్దామండి కిందికి వెళ్ళినట్టయితే మనం బయట వ్యూ కూడా ఎలా ఉంటుంది ఏంటో మీకు ఒకసారి చూపెడతాను చిల్డ్రన్ ప్లే ఏరియా అవన్నీ ఉంటాయండి విధంగా మనం టోటల్గా చూసుకోవచ్చు మనం స్టెప్స్ కనుక దిక్కుంటూ వెళ్ళినట్టయితే ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఇది హాలు అండ్ మనకు అక్కడ చూసుకున్నట్టయితే మినీ థియేటర్ అవి ఉంటాయి ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇక్కడ వ్యూ కూడా ఇక్కడ వచ్చేసి మనకు హాల్ పెద్దగా ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్లో మనం ఒకసారి కింద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్లో కనుక ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపెడతాను ఇలా వెళ్తుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్కి మనకు బయట నుంచి వెంటిలేషన్ కోసం కూడా మనం ఇక్కడ విండోస్ అవి ఉన్నాయండి రెండు విండోస్ ఉన్నాయి స్టెప్స్ దగ్గర మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ ఉన్నాయండి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇది రెండు ఎదురుగా కనిపించేది కిడ్స్ అండ్ ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేప్పుడు మనకి ఇక్కడ ఎదురుగా విండోస్ కూడా ఉంటాయి వెంటిలేషన్ కోసం ప్రతి ఫ్లోర్కి రెండు రెండు విండోస్ ఉన్నాయండి వెంటిలేషన్ కోసం వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి నీట్గా ఉంటుంది విల్లాస మనకి ఇది తక్కువ స్క్వేర్ యాడ్స్ అండి మరి కాదు వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఇది మనకి ఎస్ఎఫ్టీ సైజెస్ అన్నీ మేము ఇస్తాము ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ కింద సెటప్ అనమాట ఇదండి టోటల్ విల్లా ఇన్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు బయటికి వెళ్ళినట్టయితే చూసుకున్నట్టయితే మనకు ఎలా ఉంటుంది ఏంటి చూపెడతాను మీకు పార్క్ కానీ ఏది కానీ మనం ఇప్పుడు విల్లా నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చినట్టయితే ఈ విధంగా మనకు వ్యూ మొత్తం టోటల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట బయట వ్యూ కూడా ఈ విధంగా టోటల్ వ్యూ ఉంటుంది ట్రీ ప్లాంటేషన్ కూడా మొత్తం జరిగిపోయింది ఎదురుగా ఆల్రెడీ సెటప్ మొత్తం రెడీ అయిందండి మనం ఈ విధంగా చూసుకున్నట్టయితే మొత్తం విల్లా సెటప్ టోటల్గా కంప్లీట్గా ఇలా ఉంటుంది మనం ఎదురుగా కార్ పార్కింగ్ కూడా అది ఎవరి ఎవరిది వాళ్ళకి సపరేట్గా కార్ పార్కింగ్ ఉంది కావాలి అని అనుకుంటే చిన్న గేటెడ్ కమ్యూనిటీ మనం ఫ్రంట్లో కూడా ఏదైనా పార్కింగ్ అనేది కానీ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లమ్ ఏమన్నదాన్ని ఇది లాస్ట్లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ చివరిలో కనిపించేది మనకు మినీ పార్క్ ఇచ్చారనమాట మినీ పార్క్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే పక్కనే ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అండ్ మనకు ఈ బ్యాకప్ కానీ ఓల్డ్ అంటే పెద్దవాళ్ళు ఈ చైర్స్ అవన్నీ కూడా వేశారనమాట ఇది టోటల్ బయట నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మన బయట వ్యూ వచ్చేసి ఇన్సైడ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అండి ఇది టోటల్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి సెటప్ అంత ఉంది అది ఎదురుగా కనిపించేది మనకు ఓపెన్ జిమ్ కూడా ఉంది అనమాట ఓపెన్ జిమ్ కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోవడానికి అలా ఉంటుంది మనం అంటే ఈవినింగ్ టైంలో అలా ఉండడానికి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇది టోటల్ మన ప్రాజెక్ట్ ఇన్ టోటల్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే మొత్తం ఈ విధంగా ఉంటుంది అక్కడ చైర్స్ కూడా ఇచ్చారు కూర్చోవడానికి టోటల్ ఏదైతే ఉందో చైర్స్ కూడా ఉన్నాయన్నమాట మనం ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చోవడానికి ఈవినింగ్ టైంలో అలా ఉండడానికి కూడా ఈ విధంగా టోటల్ మనకు విల్లా సెటప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది టోటల్ విల్లా సెటప్ మనం ఒకసారి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బ్రోచర్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తాము దానికి మీరు కాంటాక్ట్ అయినట్టయితే మేము డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తామండి కమిషన్స్ ఏజెన్సీ ఎవరు ఉండరని కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసినట్టయితే మేము మొత్తం డీటెయిల్స్ కూడా పంపిస్తాం మొత్తం ట్రీ ప్లాంటేషన్ కూడా మొత్తం టోటల్ జరిగిపోయిందండి అన్నీ మంచి మొక్కలు అంటే గ్రీనరీ కోసం అన్నీ మంచి ప్లాంటేషన్సే ఏ రండి ఈ టోటల్ కంప్లీటెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్లోనే ఉన్నాయండి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి ఫైవ్ విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఇది టోటల్ మన గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన విల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ అని విధంగా ఉంటుంది ఎదురుగా చూసుకున్నట్టయితే టోటల్ ఇది అప్రాక్సిమేట్లీ మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది టోటల్ ఏరియా వచ్చేసి ఇందులోనే మనకి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ మొత్తం జరిగిందండి మే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ